ఇక ప్రియుడు అక్కతో కలిసి యజమాని ఇంటికి కన్నం వేసిన పని మనిషి ఉదంతం తాజాగా వెలుగు చూస్తుంది. సూర్యాపేట జిల్లాకు చెందిన యువతి వరంగల్లో పని మనిషిగా పనిచేస్తుంది. ఆమె పనిచేస్తున్న యజమాని ఇంట్లోనే పని మనిషి కళ్యాణి చోరీకి పాల్పడింది. ఇక ఆమెకు ప్రియుడు చంటి అక్క సునీత సహకరించారని వరంగల్ కమిషనరేట్ పోలీసులు తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు నిందితులను అరెస్ట్ చేసినట్టు చెప్పారు. పని మనిషి సహా ఆమె ప్రియుడు అక్క నుంచి 38 లక్షల రూపాయల విలువ చేసే బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్టు వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ తెలిపారు. అక్యూజ్డ్ పాత అంటే పరిచయం, ఈ సీన్ ఆఫ్ ఆఫెన్స్తో పాత పరిచయం ఉన్నవాళ్ళు వాళ్ళకు అరెస్ట్ చేసి వాళ్ళతో కొంత అంటే గోల్డ్ ఆర్నమెంట్స్ రికవర్ చేయడం జరిగింది. మిగిలిన కొంత డబ్బు వాళ్ళు ముతూట్ ఫైనాన్స్కి పెట్టి డబ్బు తీసి ఒక బండి కొనుక్కుంటున్నారు. ఆ బండి కూడా రికవర్ చేయడం జరిగింది. దాదాపు 90% ప్లస్ రికవరీ ఈ కేసులో జరిగింది. సో టోటల్ వాల్యూ 38 లాక్స్ వరకు జరిగింది దొంగతనం. సో 90% రికవరీ చేయడం జరిగింది. నేను ఎస్హెచ్ఓ గారికి, ఏసీపీ గారికి, వాళ్ళకి మొత్తం టీంకి కంగ్రాచులేట్ చేస్తున్నాము. ఈ విషయంలో చాలా పట్టుదలంతో ఒక పర్సనల్ ప్రతిష్టాత్మకంగా తీసి ఇప్పుడు ఎలక్షన్ ఉన్న విషయంలో మనకు ఆల్రెడీ చాలా హెక్టిక్ డ్యూటీ ఉంటుంది, కానీ ఉన్నా కూడా ఎప్పుడూ కూడా మేము ప్రాపర్టీ అండ్ బాడీ ఆఫెన్సెస్కి కాంప్రమైజ్ చేయలేము. ఒక కేసు జరిగితే తప్పకుండా మనము డిటెక్ట్ చేయాలి. ఇది మనము ఒక స్టాండర్డ్గా పెట్టుకుంటున్నాము. ఆ స్టాండర్డ్ పరంగా మన ఎస్హెచ్ఓ గారు పట్టుదలంతో పనిచేసి రికవర్ చేశారు. ఐ అప్రిసియేట్ ది హోల్ టీమ్ అండ్ మీ అందరికీ కూడా ఈ పబ్లిక్, మీ మాధ్యమంతో నేను పబ్లిక్కి ఇది నమ్మకం ఇస్తాము.